వెల్కమ్ టు టాప్ న్యూస్. టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రజాగళం ఎన్నికల ప్రచార యాత్ర కొనసాగిస్తున్నారు. కావలి సభ ముగిసిన అనంతరం చంద్రబాబు ఉదయగిరి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో ప్రసంగిస్తూ సీఎం జగన్పై విమర్శనాస్త్రాలు సంధించారు. వివేక కుమార్తె సునీత ఒక మాట అడిగింది. అందుకు జగన్ మాపై ఆరోపణలు చేస్తున్నారు. వాళ్లను కూడా నేను మేనేజ్ చేశానట. మీ చెల్లెళ్లను నేను మేనేజ్ చేశాను. రాజకీయ పార్టీలను నేనే మేనేజ్ చేశారు. ఇప్పుడు ప్రజలను కూడా మేనేజ్ చేస్తున్నా. ఇలా ఉన్నాయి నీ మాటలు. చివరికి నీ బతుకు రాబోయే రోజుల్లో భయంకరంగా తయారవుతుంది. అందరినీ అన్ని సమయాల్లో మోసం చేయలేవు జగన్ అని హెచ్చరించారు. డ్రామా ఆడాడా లేదా మళ్ళా ఇప్పుడు అంటున్నాడు. దోషులతో కలిసి నిన్న అమ్మాయి ఒక మాట అడిగింది, వాళ్ళని కూడా నేను మేనేజ్ చేశానంట. మీ చెల్లెళ్ళు నేనే మేనేజ్ చేశాను, రాజకీయ పార్టీలు నేనే మేనేజ్ చేశాను, ఇప్పుడు ప్రజలు కూడా మేనేజ్ చేస్తున్నా. కడకు నీ బతుకు రాబోయే రోజుల్లో భయంకరంగా ఉండబోతుంది. అన్ని సమయాల్లో అందరినీ మోసం చేయలేవు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ అమ్మాయి ఒక మాట నుండి అవి చూస్తే తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతుంటే ఒక ఆడబిడ్డగా ఆలోచించకుండా తిరిగి నాపైనే కేసులు పెట్టావు, ఇది ఎక్కడ న్యాయం అని అడిగింది. అంతకుడు చెప్పాడు ఎవరు హత్య చేయించారో స్పష్టంగా చెప్పాడు. అలాంటి అంతకుడిని పక్కన పెట్టుకొని ఓటేయమని అడుగుతున్నావు, నీ మనసు ఎట్ల నొప్పి వచ్చింది? బంధుత్వానికి ప్రేమకు ఇదేనా అని చెప్పి ఆయన కూతురు అడిగే పరిస్థితి వచ్చింది. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పద్దు, నీ చెల్లెలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. బాబాయిని ఎవరు హత్య చేశారో చెప్పి రాష్ట్ర ప్రజలను ఓటు అడగమని నేను కోరుతున్నా. ఏం తమ్ముళ్ళు మీకు తెలియదా బాబాయిని ఎవరు చంపారో? తెలుసని వాళ్ళు చేతులు పైకి ఎత్తండి, తెలుసని వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. అందరికీ తెలుసు నిందితుణ్ణి సిబిఐ కూడా చెప్పింది, అరెస్ట్ చేయాలంటే చేయనీయకుండా కాపాడారు. వేరే వాళ్ళ పైన నేరాలు వేసి అభండాలు వేసి విమర్శలు చేసి బతికిపోవాలనుకుంటున్నారు. ఈ ఆటలు సాగవని కూడా నేను హెచ్చరిస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు మీరు ఒకే నిన్న మొన్న మాట్లాడుతూ ఉంటే కలియుగం గురించి మాట్లాడుతున్నాడు, కలియుగంలో జరుగుతున్నాయంట. నేను అంటున్నా గొడ్డలతో నరికిన వాడిని కాపాడుతూ ఆ నేరం బాధితులపైనే తోయడం ఉంది చూడు, అది కలియుగం జగన్మోహన్ రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో. చెల్లికి న్యాయం చేయకపోగా ఆమెనే వేధించడం చూడు, అదే కలియుగం. అరెస్ట్ చేయడానికి దర్యాప్తు సంస్థల్ని వస్తే సిబిఐని కూడా అరెస్ట్ చేస్తామని వాళ్లపైనే కేసులు పెడితే వాళ్ళు నేరుగా హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకునే పరిస్థితి వచ్చింది, మన యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. అది ఈ కలియుగ మహత్యం. హత్యలు చేసి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పేవాళ్ళు అధికారంలో ఉండడమే కలియుగ మహిమ. అలాంటి ముఖ్యమంత్రి రావడం ఇది కలియుగంలోనే సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, అది చూస్తే ఆయనకి ఎవ్వరూ లేరంట, పేపర్ లేదంట, టీవీ లేదంట, ఒంటరి వాడంట, అందరూ ఆయన పైన దాడి చేస్తున్నామంట. కాదు, నువ్వు చేసిన తప్పులకి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ ఓటయ్యే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీ ఊర్లో ఏపీ సీఎం జగన్ కర్నూలు జిల్లా ఎమ్మిగురులో మేమంతా సిద్ధం సభలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. మే 13న జరగబోయేది ఎన్నికల కురుక్షేత్రమని అభివర్ణించారు. పేదలకు పెత్తందారులకు మధ్య యుద్దమని, పేదలంతా ఒకవైపు పెత్తందారులు మరోవైపు అని పేర్కొన్నారు. కూటమి పేరుతో కుట్రలు చేస్తున్న మోసగాళ్లను నమ్మవద్దని సీఎం జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. పొత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొంటూ పేదలకు అండగా నిలిచేందుకు
నేను సిద్ధంగా ఉన్నాను, జెండాలు జతకట్టిన పెత్తందాలను ఓడించేందుకు మీరు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో పేదల వ్యతిరేకులను ఓడించండి, ఎన్నికల్లో గెలిచేది మనమే, ఏ కుట్రలు మనల్ని అడ్డుకోలేవని ధీమా వ్యక్తం చేశారు. అడ్డుకున్న వారికి బుద్ధి చెప్పండి అని అడుగుతా ఉన్నా. పేదలు వెళ్ళే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్నా వారికి బుద్ధి చెప్పండి అని గట్టిగా అడుగుతా ఉన్నా. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టులో కేసులు వేయించి మరీ వాదించిన పార్టీల భవిష్యత్తుకు సమాధులు కట్టండి అని చెప్పి కోరుతా ఉన్నా. ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా తీర్పునివ్వండి అని చెప్పి కోరుతా ఉన్నాను. బీసీల తోకలు కత్తిరిస్తా అన్న బాబు తోకను, బాబును సమర్థించే అనేక తోకలను మరోసారి కత్తిరించండి అని చెప్పి కోరుతా ఉన్నా. మైనారిటీలకు నాన్నగారిచ్చిన 4% రిజర్వేషన్లను పనంగా పెట్టడమే కాకుండా మైనారిటీల మనోభావాలతో గత 30 ఏళ్లుగా చెలగాట మారుతా ఉన్న బాబును ఏ ఒక్క మైనారిటీ సోదరుడైనా ఏ ఒక్క చెల్లెమ్మైనా సమర్థించవచ్చా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ వర్గాలన్నీ నాకైతే నేను నా అని హక్కును చేర్చుకున్న వర్గాలు. ఇక బాబుకు నా అని పిలుచుకునే వర్గాలు ఈ రాష్ట్రంలో అయితే ఎక్కడ కనిపించడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి నా అని పిలుచుకునే వర్గాలు ఎక్కడున్నాయో తెలుసా? మన రాష్ట్రంలో అయితే లేవు, పక్క రాష్ట్రంలో ఉన్నాయి. పక్క రాష్ట్రంలో ఎక్కడున్నాయో తెలుసా? హైదరాబాద్లో మెట్రోలో, హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5 వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. వీళ్ళెవరూ మన రాష్ట్రంలో ఉండరు. వీళ్ళ ఇల్లు ఎక్కడుంది అని అంటే హైదరాబాదు. చంద్రబాబు నాయుడు గారికి నా అని పిలుచుకునే వాళ్ళు మన రాష్ట్రంలో ఎవరూ లేరు, పక్క రాష్ట్రంలో ఉన్న వీళ్ళు తప్ప. మరి ఇవన్నీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే పిల్లలకు, అక్క చెల్లెమ్మలకు, అవ్వలకు, తాతలకు, రైతులకు, సామాజిక వర్గాలకు, ఇలా ప్రతి ఒక్కరికి గత 30 ఏళ్లుగా బాబు మోసాలు, అన్యాయాలు చేయడమే కనిపిస్తాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి విలువలు లేవు, విశ్వసనీయత లేదు. ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక మంచి లేదు, ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక మంచి స్కీము లేదు. ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చేది మాత్రం చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తే గుర్తుకొచ్చేది మాత్రం వెన్నుపోట్లు, మోసాలు తప్ప ఏమీ గుర్తుకురావు. శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని GHMC మేయర్ విజయలక్ష్మి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సిల సమక్షంలో తాను కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో ఇటీవల పలువురు BRS ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు కీలక నాయకులు పార్టీని వీడుతున్నారు. GHMC మేయర్ విజయలక్ష్మితో పాటు తండ్రి కె కేశవరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్నారు. మా ప్రభుత్వ 100 రోజుల పాలన పట్ల ప్రజల్లో సానుకూల స్పందన ఉందన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 పైగా స్థానాలను గెలుచుకుంటుందన్నారు.
ఎంపీ ఎన్నికలకు గ్రామ స్థాయి నుంచి సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ మేరకు బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ రైతు బంధుపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు 5 ఎకరాలలోపు ఉన్న రైతులకు రైతు బంధు ఇచ్చామని చెప్పారు బట్టి. మొత్తం 60 లక్షల మంది రైతులకు రైతు బంధు అందిందని, మిగతా 5 లక్షల మందికి కూడా రైతు బంధు ఇస్తామని ఆయన తెలిపారు. రైతు బంధుపై చర్చించేందుకు తాము సిద్దమన్నారు. రైతులను ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా జూన్ వరకు రైతు బంధు వేసిందని, అబద్దాలతో బీఆర్ఎస్ నేతలు రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి, మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించి మోడర్నైజేషన్ గురించి, రిజర్వేషన్ గురించి కానీ, లేకపోతే ట్రిపుల్ఆర్ సంబంధించి పెద్ద ఎత్తున దాని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులతో కూడా కలిసి నిధులు తీసుకొని వచ్చి ల్యాండ్ అక్విజిషన్ మొదలుపెట్టే కార్యక్రమాన్ని నిధులు రిలీజ్ చేయటం కానీ, అట్లాగే మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మేము చేసినటువంటి కార్యక్రమాలు కానీ కేవలం 100 రోజుల్లో మేము ఈ ప్రభుత్వం తరఫున చర్చించడానికి సిద్ధంగా ఉంటాం. ఒట్టి గాలి మాటలు మాట్లాడుతూ కేటీఆర్ గారిని, లేకపోతే ఇంకా టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఇతర నాయకులు కానీ, ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు, మీకంటే అన్నీ ఎక్కువ చేసాం, మీలాగా గాలి కుదిలేసిపోవాలి, ఏం చేయట్లేదంటే మీలాగా 7 లక్షల కోట్ల అప్పు ఒకటే చేయను, మేమంతా ప్రజలు చేస్తూనే ఉన్నాం. కరువు వచ్చింది నీళ్ళు లేవని చెప్తా ఉన్నారు, కరువు ఎప్పుడు వస్తుందని నీళ్ళే చూసుకోవచ్చు. జూన్ మాసంలో వర్షాలు వచ్చిన తర్వాత ఆ వచ్చినటువంటి నీళ్ళని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ముందుకు పోవాలి. ఆ ప్రభుత్వం వచ్చిందే డిసెంబర్లో, ఇది మార్చి, ఋతుపవనాలు వచ్చేది జూన్లో. మీ కరువు వచ్చింది ఎప్పుడు? గతంలో జూన్ సమయంలో వర్షాలు పడకపోవటం వల్ల మీరు పాలించినప్పుడు మీరు చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ప్రకృతి కూడా బుద్ధి చెప్పే విధంగా ఎండబెట్టింది రాష్ట్రం, దానివల్ల నష్టం జరిగింది. అయినా మీకు బుద్ధి రాలే, దాన్ని సక్రమంగా పడ్డ కొద్ది నీళ్ళైనా ప్రాపర్గా వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ముందుకు నడిపించిపోయినట్టు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మేము ఇప్పటికి కూడా ఉన్న నీళ్ళని జాగ్రత్తగా కాపాడుతూ సాధ్యమైనంత వరకు అందరికీ మంచినీళ్ళు అందించడం కోసం చేసే ప్రక్రియను చాలా లోతుగా రివ్యూ చేసుకుంటూ ముందు పోతా ఉన్నాం. ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పటికే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అత్యవసరంగా అవసరమైన చోట ప్రతి దగ్గర కూడా 1 కోటి రూపాయలు తగ్గకుండా అవసరమైతే 3 నుంచి 4 కోట్ల వరకు కూడా ఎక్కడ అవసరమైతే నీళ్లు బోర్లు వేసుకోవడానికి కూడా నిధులు శాంక్షన్ చేసి రెడీ చేసి పెట్టాం. మీలాగా ఒకటి చేతులుప్పుకుంటా గాలి మాటలు చెప్పుకుంటుందని అట్లా అవసరమైతే ఎన్నికల కమిషన్ లేఖ రాసి పర్మిషన్ తీసుకొని జిల్లాల వారిగా డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి రివ్యూ ఏర్పాట్లు చేసుకుంటూ ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా అక్కడికక్కడే నిధులు శాంక్షన్ చేసి మంచినీటి ఎద్దని సాధ్యమైనంత వరకు అధిగమించడానికి తీసుకోవాల్సిన కార్యాచరణ ప్రణాళికని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది తీసుకోబోతుంది. ఒట్టిగా పొలాల దగ్గర పోయి, లేకపోతే ఇంకో దగ్గర పోయి ఇదేంటిపోయింది అదేంటిపోయింది ఎవరు రాలేదు చూడలేదని అంటే, ఎవరు రాలేదు చూడలేదు, మా వ్యవసాయ శాఖ మంత్రి గారు 24 గంటలు రైతులతోనే మాట్లాడుతూనే ఉన్నారు. 24 గంటలు ఏదో ఒక జిల్లాలో వ్యవసాయానికి సంబంధించి రివ్యూ చేస్తూనే ఉన్నారు. 24 గంటలు ఎక్కడో ఒక జిల్లాలో రైతులతో క్షేత్రస్థాయిలో తిరుగుతూనే ఉన్నారు. టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ టీడీపీలో చేరారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో నిఖిల్ తెలుగుదేశం పార్టీలో చేరారు. నిఖిల్ కు పసుపు కండువా కప్పిన నారా లోకేష్ పార్టీలోకి సాధారణంగా స్వాగతం పలికారు. నిజంగా ఇది ఎవరూ ఊహించని పరిణామం. నిఖిల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సామాజిక స్పృహతో కొన్ని పోస్టులు పెట్టినప్పటికీ రాజకీయాలపై అతడికి ఆసక్తి ఉన్న విషయం పెద్దగా ఎప్పుడూ బయటకు రాలేదు. ఇప్పుడు ఎన్నికల సమయంలో నిఖిల్ టీడీపీలోకి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవేళ ఆయన ఏదైనా టికెట్ ఆశించినప్పటికీ టీడీపీ తుది జాబితా కూడా వచ్చేసింది. మరి నిఖిల్ కు పార్టీలో ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనేది ఆసక్తి కలిగిస్తోంది.
చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు వైసీపీ ఎంపీ నందిగాం సురేష్. టిప్పర్ డ్రైవర్ అని, వేలిముద్రగాడు అని చంద్రబాబు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న సింగనమల అభ్యర్థిని అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే వ్యక్తి అసెంబ్లీకి వస్తారని, చంద్రబాబుకు ఎదురవుతారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీలకు చంద్రబాబు అవమానిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పేదల పట్ల ఎప్పుడూ చంద్రబాబుకు ప్రేమ లేదన్నారు. డబ్బులు ఉన్న వాళ్ళకే బాబు టికెట్లు ఇచ్చారన్నారు. నీ బతుకు ఏం కాబోతా ఉందో ఒకసారి పరిశీలించుకో. అందుకే నీలాంటి దౌర్భాగ్యులు ఈ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీల్ని, బీసీల్ని, మైనార్టీల్ని, ఎస్టీల్ని, వాళ్ళ పిల్లలందరినీ కూడా చదివించి గొప్పగా ఉన్నతంగా ఉంచాలని చూస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి పేదవాళ్ళ పిల్లలందరినీ చదివిస్తూ ఉంటే ఇవాళ అలాంటి పేదవాడిని పట్టుకొని వేలుముద్రగాడని మాట్లాడుతూ ఉన్నాం. నీ సంస్కృతి నీ కొడుకు నేర్పుకున్నావేమో కానీ నీలాంటి సంస్కృతి మాత్రం మా తల్లిదండ్రులు కానీ మేము కానీ ఎక్కడ నేర్చుకోలేము, మాకు నేర్పలేదు కూడా. నీతికి కట్టుబడి బతికే వాళ్ళం మేము. నీకులాగా కుల పిచ్చితోనో, డబ్బు పిచ్చితోనో, ఇంకో రకమైన పిచ్చితోనో మేము కొట్టుకోవడంలా. ఏనాడైనా పేదవాడి పట్ల చంద్రబాబు నాయుడికి ఇంత కాకపోతే ఇంత రవ్వంతైనా ప్రేమ ఉంటుందేమని చూస్తూ ఉంటే రాను కసి పెంచుకుంటా ఉన్నాడు. ఎందుకు పెంచుకుంటా ఉన్నాడంటే పేదవాడికి సీట్లు ఇస్తే ఆయన మరి ఎక్కడో ఇబ్బంది పడతాడు. ఇప్పుడు ఇచ్చిన చంద్రబాబు నాయుడు సీట్లన్నీ కూడా డబ్బులు ఉన్న వాళ్ళకి తీసుకొచ్చి, డబ్బులు ఇచ్చిన వ్యక్తులను మాత్రమే, డబ్బులు తీసుకొచ్చి కోట్లు కుమ్మరిచ్చిన వాళ్ళకి మాత్రమే సీట్లు ఇచ్చాడు. నీ ముఖం తగలయా? ఏనాడైనా సరే ఒక పేదవాడిని అక్కుని చేర్చుకొని, ఒక పేదవాడిని పక్కన పెట్టుకున్న దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? నువ్వు కేసులు బట్టి నువ్వు బాధలు పెట్టిన నాలాంటి వాడిని జగన్మోహన్ రెడ్డి గారు ఆదరించి అక్కుని చేర్చుకొని మరి కార్యకర్తను ఎంపీని చేస్తే ఈ మధ్యకాలంలో బాపట్ల వెళ్ళి అక్కడ కుక్క వాగుడు పిచ్చి వాగుడు వాగావు. ఈ రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద చంద్రబాబు నాయుడు కంటే నికృష్టుడు ఎవడన్నా ఉన్నాడంటే ఎవడో లేడు, ఉండడు కూడా, భవిష్యత్తులో కూడా రాడు. ఎందుకంటే నీ కొడుకు కూడా నిన్ను మించేం పాడలేడు. వాడు ఆఫ్ నాలెడ్జ్ గాడు, నీకంటే తక్కువ ముదురు తెలివితేటలు, అమాయకత్వం కొంత, అన్ని కలగలుపులు ఉన్నాయి కాబట్టి నీ బతికేంది? నీకున్న విలువలేంటి? చంద్రబాబు నాయుడు అని 420 అని చెప్పి గూగుల్లో చెప్తే నీ పేరు వచ్చింది, చంద్రబాబు నాయుడు అని వాడి పేరు వచ్చింది. చంద్రబాబు నాయుడు ఎంత ఆస్తిపరుడు? మమ్మల్ని వేలు ముద్రగాడు అంటా ఉన్నావు, 2 ఎకరాలు వ్యక్తివి కదా, 600,000 కోట్లు ఎట్లా సంపాదించావు? నీ బాబుగారు సొమ్ము ఏమన్నా వ్యవసాయం చేసి వ్యాపారం చేసి సంపాదించావా? అందరు మా నోరులు కొట్టే కదా, మా సంపద అంతా దోచుకునే కదా, నువ్వు ఇలా స్థితిలో ఉంది? నువ్వు మా గురించి మాట్లాడు గాడుగా. నీకు రాజకీయంగా ఒక ముఖ్యమంత్రి పీఠం తప్ప నీకెక్కడన్నా నైతికంగా విలువలు కానీ విశ్వాసం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒక్కడు చూపించు. ఆత్మాభిమానం లేదు, సిగ్గు శరం లేదు, ఎందుకు బతుకుతున్నావో తెలీదు, గజ్జి కుక్క కంటే హీనంగా బతుకుతా, నువ్వు మమ్మల్ని కించపరిచేవాడివా? నిన్ను దగ్గర నుండి చూస్తే మాకు అన్నం ఎరగదు. నీలాంటి వాడివి, అలాంటి నువ్వు మా గురించి మాట్లాడు గాడివా? చూసుకున్నావా ఎప్పుడైనా అద్దంలో మొహం చూసుకోవడం, దగ్గరుండి చేతులు చూసుకోవడం చూసావా? ఎడం చేతి తేలు ముద్ర ఎత్తే మా సొమ్ము మేము తింటున్నాం, మా బతుకు మేము బతుకుతా ఉన్నాం, మమ్మల్ని కించపరచాడు నువ్వెవడవే, నీకేంటి సంబంధం? ఏనాడైనా నువ్వు లేకపోతే మాకు ఏమైనా పెట్టావా? మా ఎస్సీలకో, మా బీసీలకో, మా మైనార్టీలకో, ఎస్టీలకో ఎవరికైనా పెట్టావా? లేదు కదా. మా సంపద అంతా, మా చెమట అంతా దోచుకు తిని ఇవాళ బలుపు వాపుగాత్త బలుపు అనుకొని ఆ బలుపుతో బలిసి కొట్టుకుంటామన్న వ్యక్తివి నువ్వు. నీ కొడుకు ఏమైనా బిజినెస్ చేసి సంపాదించాడా? నీ మనవడు ఏమైనా బిజినెస్ చేసి సంపాదించాడా? మేము ఏలు ముద్ర కాలం అయితే మీటింగ్లో మాట్లాడే విధానం, నువ్వు ఎగతాళి చేసే విధానం ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉంటారు. గమనించి ఒకసారి, అందులో ఉన్న ఒక్క నాయకుడు ఎస్సీ అయినా సరే, ఒక్కడైనా, ఒక్కడు కాదు ఒక్కడైనా, ఒరే నాయన నువ్వు మాట్లాడబాకు, ఇలాంటి సౌకుబారు రాజకీయాలు చేయబాక అని చెప్పి ఒక్కళ్ళన్న ప్రశ్నిస్తారంటే పక్క నుండి దుబ్బాక ప్రాంతం నుంచి బీఆర్ఎస్ కు అండగా నిలిచింది. ఇక్కడ ఏ ఎన్నిక జరిగినా గెలుపు బీఆర్ఎస్దేనని మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు అన్నారు. శుక్రవారం దుబ్బాకలో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. నియోజకవర్గ స్థాయిలో జరిగిన సమావేశానికి అన్ని మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ
హామీలను ఎగ్గొట్టిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణకు ఏమి చేయని బీజేపీని ఎంపీ ఎన్నికల్లో బొంద పెట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల పిల్లల ఫీజులు కట్టలేక ఇబ్బంది పడితే 100 కోట్ల రూపాయల విద్యా నిధి పెట్టి మా కార్యకర్తల పిల్లల్ని చదివిస్తా అని ఇలా ఒక గొప్ప మాట మనకు వెంకట్రామరెడ్డి గారు చెప్పినాడు. చెప్పడమే కాదు, ఏడాదికి ఎంత మందిని చదివిపించిందో, ఎవరికి సహాయం చేసిందో నేను ఆన్లైన్ లో వెబ్సైట్ లోనే పెడతా అని చెప్పి ఇలా స్పష్టమైన హామీని మనకిచ్చారు. పేదల కోసం ఇలాంటి ఫంక్షన్ హాల్ను 9 నెలల్లో కట్టి కార్యకర్తలు పేదల కుటుంబాల పెళ్లిళ్లకు ఉచితంగా అందిస్తా అని చెప్పి కూడా ఇలా వారు ముందుకు రావడం జరిగింది. ఎంపీగా ఒక విద్యావంతుడు, కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది. రేపు ఢిల్లీలో పార్లమెంట్లో తన గలం విప్పి మన దుబ్బాకకు మన మెదక్కు బ్రహ్మాండంగా నిధులు తేగలుగుతాడు. సో ఈరోజు నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఒక విద్యావంతుడు ఈ దుబ్బాక ఈ సిద్దిపేట ప్రాంతంలో మెదక్ జిల్లాలో ఊరూరు తెలిసినటువంటి వ్యక్తి, ప్రతి గ్రామం మీద ఐడియా ఉన్న వ్యక్తి, అందరికీ సుపరిచితుడు, మంచి మనస్తత్వం ఉండి పేదలకు సాయం చేసే గుణం ఉన్నటువంటి మన వెంకట్రామరెడ్డి గారిని గెలిపించడానికి కార్యకర్తలు రాత్రింబవళ్ళు కష్టపడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దయచేసి నేను మీకు ఇంకో హామీ ఇస్తున్నా, రేపు మనకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తాయి, రేపు మిమ్మల్ని గెలిపించడం కోసం కూడా ప్రభాకర్ అన్న, నేను వెంకట్రామరెడ్డి గారు కష్టపడి మీ అందరినీ కూడా గెలిపిస్తాం. సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ కౌన్సిలర్ ఎన్నికల్లో అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇస్తాం, దగ్గరుండి మిమ్మల్ని అందరినీ కూడా గెలిపించుకుంటాం. దయచేసి మీరు ఆలోచించండి, ఎంపీ ఎన్నికల్లో మీ ఊర్లో మెజార్టీ రాలేదనుకో, మీ దుబ్బాక వార్డులో మీ ఊర్లో మెజార్టీ రాలేదనుకో, రేపు మీకు ఇబ్బంది కాదా? మన ఊర్లో మనకు మెజార్టీ వస్తే నువ్వు ఎంపీటీసీ అవుతావు, సర్పంచ్ అవుతావు, కౌన్సిలర్ కావడానికి నీకు అలకగా ఉంటుంది, నీకు గౌరవం ఉంటుంది, అయ్యే నా ఊర్లో మెజార్టీ తెచ్చినా నువ్వు గర్వంగా చెప్పుకోగలుగుతావు. అందువల్ల ప్రతి నాయకుడు, ప్రతి ఉద్యమకారుడు ఒక్కొక్కరు ఒక వెంకట్రామరెడ్డి లాగా మీరందరూ కూడా గట్టిగా ఈ ఎన్నికల్లో కష్టపడాలి. మరి ఇంకోటి, ప్రజలకు కూడా మేలు జరగాలి. బీజేపీ కాంగ్రెస్ దొందే రెండు తెలంగాణకు మోసం చేసినాయి. ఇవాళ బీజేపీ వాళ్ళు ఏమన్నారు, విదేశాల్లో నల్లధనం తెస్తాం, ఒక్కొక్కరు అకౌంట్లో 16 లక్షలు వేస్తామన్నారు, వచ్చినాయా? మరి ఏమైంది, రూపాయి విలువ పడిపోయింది, పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, రైతులు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి బీజేపీ పుణ్యం. కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, ఏ ఒక్క హామీ అన్న అమలైందా? ఇవాళ మీరే చూసిండ్రు. అందువల్ల ఇప్పుడు ఒక ప్రశ్నించే గొంతు కావాలి. ఇటు కాంగ్రెస్నైనా అటు దేశంలోనైనా మన హక్కులు కాపాడాలంటే ఒక ప్రశ్నించే గొంతుక, అది వెంకట్రామరెడ్డి గారి రూపంలో మనకు ఉంటుంది. ఆయన విద్యావంతుడు, కలెక్టర్గా పనిచేసిండు కనుక చట్టాలు తెలుసు, ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది కనుక రేపు గట్టిగా మాట్లాడగలుగుతాడు. ఇంకో విషయం కూడా నేను మీకు ఈ సందర్భంగా చెప్పాలి, కొంతమంది మన పార్టీ నుంచి ఇలా బయటకు పోతున్నారు నాయకులు, కార్యకర్తలు ఎవరు పోతలేరు, గ్రామస్థాయి మండల స్థాయి వాళ్ళు ఎవరు పోతలేరు, ఎవరైతే మధ్యలో మన పాటలకు వచ్చిండ్రో కొంతమంది పవర్ బ్రోకర్లు, కొంతమంది నాయకులు ఈ పార్టీని వదిలిపెట్టిపోతా ఉన్నారు. బట్ ఒకటే నిర్ణయం తీసుకున్నది పార్టీ, ఎవడైతే ఇప్పుడు పార్టీ నుంచి పోయిండో రేపు కాళ్ళు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేనే లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాడిని మళ్ళీ పార్టీలకు మాత్రం రానిచ్చేది లేదు. ఎందుకంటే మీరు ఇలా కష్టకాలంలో ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. విద్యా వ్యవస్థను సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు అన్నారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందేందుకు విద్యాశాఖ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. విద్యామండలి వ్యవస్థను వైసీపీ కార్యాలయంలో హేమచంద్రారెడ్డి మార్చారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్న కక్షతోనే ప్రభుత్వ ఉపాధ్యాయులను ప్రవీణ్ ప్రకాష్ వేధిస్తున్నారని చెప్పారు. ఆ టీచర్స్ విషయంలో ఆయన ప్రవర్తన కానీ, పెత్తనం చెలాయించడం కానీ, మరి వారిని భయభ్రాంతులు చేయటం, ముఖ్యంగా గురువులు
అని అంటే విద్యార్థి లోకమంతా కూడా గౌరవించదగ్గ వ్యక్తులు. వారిని అర్ధరాత్రికాడ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేయటం అనేది దీన్ని తీవ్రంగా ప్రణిధించాల్సిన అవసరం ఉన్నది. అదొకటే కాదు, వారు ఎవరన్నా కానీ టీచర్స్ ఎక్కడైనా ఒక 4 రూపాయలు శాలరీ పెంచమనో లేకపోతే ఇంకోటో రోడ్డు మీదకి వస్తే వాళ్ళ మీద అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి వీళ్ళు ప్రభుత్వం అంటే మీరు ఎవరికి కొమ్ము కాస్తా ఉన్నారు? పాలకులకు. జగన్మోహన్ రెడ్డిని ప్లీజ్ చేయాలంటే మీరు ఇంకో రకంగా చేసుకోండి. కానీ ఈ యొక్క టీచర్స్ని ఇబ్బంది పెట్టి భయభ్రాంతులు చేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ మూసివేసే సంస్థలకి మరి 100 కోట్ల రూపాయలు మీరు ఇచ్చారు, దీనికి సమాధానం మీరు ఏం చెప్తారు? బయూస్ లాంటి సంస్థకి 500 కోట్ల రూపాయలు ధరాదత్తం చేశారు. అలా దుర్వినియోగం చేస్తూ వాళ్ళకి ఎటువంటి సహకారం లేకుండా భయభ్రాంతులు చేయటం, అదొకటే కాదు. ఈవేళ విద్యామండలి వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థ మరి ఏదో లోటస్ పాండ్లోనో లేదా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంగా మీరు మార్చేసి దాని యొక్క విధి విధానాలు కూడా తగ్గట్టు కాకుండా మీ సొంత సంస్థలాగా మీరు పనిచేస్తూ మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని అంటే పార్టీ కార్యకర్తలాగా మీరు పనిచేస్తున్నారని చెప్పక తప్పదు. ఎవరైతే ఈ విద్యామండలి మరి చైర్మన్గా ఉన్నారో హేమచంద్రారెడ్డి గారు ఏమాత్రం కూడా విలువలు కాపాడకుండా ఆ విద్యామండలిని మన తాడేపల్లిలో వైఎస్ఆర్సిపి కార్యాలయంలాగా పనిచేస్తూ ఉన్నారు. నేను ఒకటే ప్రశ్న వేస్తున్నా, ఆ సంస్థ దేనికి ఉన్నది? మీరు అటువంటి మండలకి చైర్మన్గా ఉన్నప్పుడు విధి విధానాలు ఏంటి? వాటిని పక్కన పెట్టేసి విద్యా సంస్థల మీద విద్యార్థుల్ని వైఎస్ఆర్సిపి ఎన్నికల ముందు వాళ్ళు బహిరంగ సభలు పెడితే ఆ సభలకి వాళ్ళందరినీ రమ్మనుమని అడగటం, ఆ విద్యా సంస్థలు కనుక సహకరించకపోతే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, అనేక రకాల ఇబ్బందులు గురి చేయటం చేస్తూ ఉన్నారు. మీరు 5 సంవత్సరాలు కూడా మీరు చేసింది ఏమిటి అని అంటే ఎక్కడ ఎటువంటి అటువంటి ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా చేయటం అనేది దీన్ని ఏమాత్రం కూడా ప్రజలు క్షమించరు, ఇది మంచి పద్ధతి కూడా కాదు అని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. దాదాపు 292 పాఠశాలలకి నిబంధనల విరుద్ధంగా టీచర్లు కూడా లేని వాటికి జూనియర్ కాలేజీలుగా మీరు మార్చారు. వీటిలో దాదాపు 115 కాలేజీల్లో అడ్మిషన్ కూడా జరగలేదు. వీటిని 12 లోపు మాత్రమే అడ్మిషన్లు జరిగాయి. ఇటువంటి ఈ యొక్క ప్రయోజనాలు అంటే ఎవరి ప్రయోజనాల కోసం మీరు ఆ స్కూల్స్కి కాలేజీలుగా మార్చారనేది ఇవాళ పెద్ద చర్చ. సోషల్ మీడియా ఫ్రీగా ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్లుగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, జిల్లాలో తన కోసం ఓ మంత్రి పదవిని రిజర్వ్ చేసి పెట్టినట్లు పుకార్లు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి మహేశ్వరం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ చివరి శ్వాస వరకు తాము కేసీఆర్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. తోటి ఎమ్మెల్యేలు చేవెళ్ల చెల్లెమ్మ అన్నప్పుడల్లా తన మనసు పులకించిపోతుందన్నారు. చేవెళ్ల నుంచి పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించి కేసీఆర్ కు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. చాలా గట్టిగా బయట ఒక రూమర్ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అనిల్ గారు చెప్తున్నారు ఒక మాట, ఇక వీళ్ళు పోతున్నారు, ఇక వాళ్ళు పోతున్నారు, ఫ్రీ సోషల్ మీడియా అయిపోయింది. ఇక నా దగ్గర అయితే మా కాన్స్టిట్యూన్సీలో మా జిల్లాలో నా కోసం ఒక మంత్రి పదవి రిజర్వ్ చేసి పెట్టిండట. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు మా బాబు ఏదైతే మాట చెప్తున్నాడో డెఫినెట్గా లీడర్ వెనకాల చివరి ప్రాణం వరకు ఉండడానికి వేదిక మీద ఉన్న అందరం ఉన్నాం. కాబట్టి యాదయ్యను పాపం 10-20 రోజులు యాదయ్యను, ప్రకాష్ని, మా ఎమ్మెల్యే గారిని, మమ్మల్ని అందరినీ కూడా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టేస్తూ ఉన్నారు.
కానీ ఇప్పుడే చెప్తున్నా, అందుకే లీడర్ కష్టంగా ఉన్నప్పుడు పార్టీకి ఎన్నింటి ఉండేది మనమే కాబట్టి గట్టిగా పనిచేద్దామని మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటే. ఇప్పుడు అన్న గౌరవనీయులు పెద్దలు మన చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా మనవి చేస్తాం. జై తెలంగాణ. సెలబ్రిటీస్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా? మేము చెప్తే చేయరా? మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీలైతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి.